చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు డిఎస్సి ఆస్పిరెంట్స్ గురించి? మేడం, మేము కొడంగల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఎక్కడ? కొడంగల్? మేడం, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇలాకానే. చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేము సైన్యం అంటే ఇస్తున్నారు మేడం, చూసుకోండి. డిఎస్సి చేస్తున్నారు, చేయమని చెప్పారు కదా ధర్నా. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆవేదన తెలపడానికి వచ్చిర్రో, శాంతియుతంగా ఆవేదన తెలియడానికి వచ్చిన వాళ్ళు కిరాయి వాళ్ళతోటి పోల్చిన నేపథ్యం కనపడుతుంది. మీ ముఖ్యమంత్రి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ముఖ్యమంత్రికి? మేము కిరాయి మంత్రులు కాదు మేడం, మేము పక్క మేడం కాంగ్రెస్ మంత్రులమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిచి అంటే మేము ఇక్కడ గెలిచేయడం మేడం. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నావు నాకు అర్థమైతలేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం వినిపిస్తుందా? మేడం చెప్పండి. హలో, మా ముఖ్యమంత్రి గారిని స్పీకర్ మా ముఖ్యమంత్రి గారిని చాలా కష్టపడి గెలిపించడం మేడం. ఇట్లా అయ్యేస్తాదని అనుకుంటలేదు మేడం. మేము 2 నెలలు తిరిగిన మేడం గెలిపించడానికి. నిరుద్యోగులను 100 మందిని తీసుకొని ఇల్లు ప్రచారం చేసి మా రేవంత్ రెడ్డి గారికి, మా సీఎం గారికి ఓట్లు ఇస్తున్నాం మేడం. మా సీఎం ఇట్లా మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకుంటలేదు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మమ్మల్ని మోసం చేస్తుంది మేడం. ఖచ్చితంగా ఒక 2-3 నెలలు పోస్టులు చేసి పోస్టులు కలపాలి మేడం. రూపాయలు పోస్ట్ చేయాలి మాకు. మా డిమాండ్ లేదు మేడం. స్పీకర్ తో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొడంగల్ నుంచి కూడా మీరు ఒక మీ బాధని, మీ ఆవేదనని, మీ యొక్క సపోర్ట్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో చెప్పండి. వాయిస్ చాలా లోగా ఉందమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, కొంచెం వాయిస్ పెంచి. ఓకే మేడం. మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. మేడం అసలు కోసం చేయమైనా మేడం, ఒక మాట మీరు చెప్తున్నానమ్మా, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనుకున్న వాళ్ళందరూ నిజమైన విద్యార్థులు కాదు, వాళ్ళంతా కూడా కిరాయి ఇచ్చి కిరాయి గాళ్లతోటి చేపిస్తున్నాడు అనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, కొంచెం మీ వాయిస్ ని బయటకు వచ్చి. హలో హలో చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. హలో మేడం, నా పేరు మానస. హలో చెప్పండి. ఎలక్షన్స్ ముందు మేము కాంగ్రెస్ కి ఎందుకు గెలిపించుకున్నామంటే, మా అమ్మ మా డాడీ లేదు, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది, అయితే నాకు పెన్షన్ వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది, నేను కేసీఆర్ ఎందుకు వేయద్దు ఓటు నిన్ను అడిగితే, అట్లా కాదమ్మా, నేను డిఎస్సి చదువుతానంట, మాకు 25,000 పోస్ట్ ఇస్తాడంట, నాకు జాబ్ వస్తుంది అని చెప్పి భరోసా ఇచ్చి అట్లా ఒక 10 మందికి చెప్పి నేను ఓట్లు వేయించిన. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, మీరు చెప్పాలనుకున్నది ఏంటో కానీ అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను డిఎస్సి ఆస్పిరెంట్స్కి అందరు కూడా ఒకటి చెప్తున్నాను, మీ గ్రూప్లలో మెసేజ్లు పాస్ చేసుకోండి. మిమ్మల్ని క్రై వాళ్ళతో పోల్చిరు కాదు అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి సీఎం వరకు చేరే వరకు మీరు అది చేయండి తప్ప సీఎంకి అన్నీ తెలుసు. హలో హలో, ఏమైందమ్మా వాయిస్ చాలా లోగా ఉంది, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. పోస్ట్ పోన్ కావాలనడానికి మేము కూడా మీతో పాటుగా కోరుకుంటున్నామా మనస్ఫూర్తిగా, కాకపోతే సమయం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకునేటట్టు కనపడతలేదు. ఈ యొక్క రాత్రి మీకు సమయం ఉంది, రాత్రి వరకు మరి వాళ్ళ మనసు మారుతుందా లేదనడానికి నాకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన మనసు మారదని అనిపిస్తుందమ్మా. మరి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు చూస్తున్న విధానం. ఏడవద్దమ్మా, అర్థమవుతుంది బాధ, నేను అర్థం చేసుకోగలను, అందుకనే నేను ఈ లైవ్ పెట్టి మీ వాయిస్ వినిపించాలనుకున్నాను. ధైర్యంగా ఉండండి, ఏడవద్దు, కనీసం వాళ్ళకి ఆ ఏడ్చినా కూడా వాళ్ళ కోసం ఆ కన్నీళ్ళు కూడా వృధా అయిపోతున్నాయి. సో వాళ్ళ కోసం ఆ కన్నీళ్ళు కూడా వృధా చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళకు వినపడతలేదు, కనపడతలేదు, కనపడినా వినపడినా కూడా వాళ్ళు పెద్ద యాక్టింగ్ చేస్తున్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటున్నారు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఏంట్లే మేడం, తక్కువ తక్కువ టైం ఉంది. 17 కు రిజల్ట్ వచ్చేసింది తిట్ట, మళ్ళీ 17 కు ఓన్లీ 30 డేస్ ఉంది మేడం. ఎంత జరుగుతుంది ఏం చెప్ప, అదే అంటున్నా గట్టిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సబ్జెక్టులు చూస్తేనేమో మాకు ఎస్జిటి మేడం, యాక్చువల్ గా 7-8 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 7 సబ్జెక్టులు కావాలంటే ఒక 20 డేస్ లో కవర్ చేయాలంటే ఏం చేస్తాం మేడం, చదవలేకపోతున్నాం. ఆ రేవంత్ సార్ ఏమో నిన్న మాట్లాడి ఒక వన్ సైడ్ గా వాళ్ళు ఏదో చేపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఇంతకు ముందు ఏదో ఉద్యమాలు చేసిన మాటలు మాట్లాడేటట్టు కాదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తి, సీఎం, కనీసం ఆలోచించి మాట్లాడాలి. ఎవరో చేపిస్తున్నాడో మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు సార్, అర్థం చేసుకోవట్లేడు ఆయన. మీరు ఈ విద్యార్థులని కనబడితే కుక్కల్ని కొట్టాడు, కొట్టుడు గొర్రెని బర్రెని అల్లేసుకపోయినట్టు కదా మా ఉస్మానియాలను అయితే పెట్టుడు బండ్లు పెట్టుడు దాంట్లో ఎక్కించుకపోడు, వాళ్ళు ఏం చెప్తున్నారు వినే ప్రయత్నం కూడా చేస్తలేరు కదా. అదే మేడం, ఇంతకు ముందు మంచిగా వినేది, ఎందుకు మరి ఇట్లా చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఈ రోజు రేపు ఎవరో వేరే వాళ్ళు చెప్తే వినేటోళ్ళు వేరే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోరు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు వాస్తవానికి. సరే ఆయన ఏమనుకుంటున్నాడు, 3 నెలలు అంటే మళ్ళీ టెట్ ఏమంటారు, మళ్ళీ డిఎస్సీ ఏమంటారు అని చెప్పేసి అని అనుకుంటున్నాడేమో, కానీ అట్లా కాకుండా కనీసం ఒక 30 డేస్ లేదంటే ఒక 45 డేస్ చేసినా మళ్ళీ పెట్టేస్తే అయిపోతుంది. 3 మంత్స్ పెడితే ఆయన ఏమనుకుంటున్నాడు, 3 మంత్స్ పెట్టాను అనుకో మళ్ళీ టెట్ అడుగుతారు, మళ్ళీ డిఎస్సీ అంటారు, ఇదంతా వాయిదా పడుతుంది అని అనుకుంటున్నాను. కానీ కనీసం కొంచెం ఒక 30 డేస్ టైం ఇచ్చినా, ఒక 45 డేస్ టైం ఇచ్చినా చదివే వాళ్ళు చదివి రాస్తారు, కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా పోతుంది. ఆ బల్మూరు వెంకట ఆయన అంతే మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో థాంక్యూ సో మచ్ అండి, థాంక్యూ అండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది పాపం ఫోన్ చేయాలనుకుంటారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చాలా మంది కాల్ చేసే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు, దయచేసి ఇప్పటికైనా కనీసం వినండి. వీళ్ళు కిరాయేళ్ళు కాదు, అసలైన విద్యార్థులు అనేసి కొంచెం గమనించుకోండి. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేము మీ దగ్గర నుండి మాట్లాడుతున్నాం. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి. మేము మెదక్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. మేడం ఏం లేదు, మా బాధని మేము వీడియోస్ తీసి పెట్టినా గానీ మేము కిరాయి వాళ్ళలాగా కనబడుతున్నాం. అది మీకు ఇప్పుడు ఆవేశం ఆవేదన వస్తలేదా? మిమ్మల్ని కిరాయలతో పోల్చిరు అంటే మేము ఏమి ఉన్న బతుకులా మేడం? బాధేస్తుంది మేడం, మా బాధని ఎక్స్ప్రెస్ చేస్తే కూడా మేము కిరాయలలాగా అయిపోయినాం, చదవలేకపోతున్నాం. దయచేసి మాకు కొంచెం వాయిదా వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మేము న్యాయబద్ధమైన కోరిక మేడం అది. ఆ కోరికని మమ్మల్ని కిరాయిలలా కట్టేస్తే మేము మానసికంగా చచ్చిపోం. మేమేమన్నా టెర్రరిస్ట్లమా మేడం? మేము దేశానికి ఎంత గొప్ప గొప్పలను అందించే టీచర్స్. ఈరోజు ఒక అన్న సూసైడ్ లెటర్ పెడితే ఆ అన్నకి మనోధైర్యం ఇచ్చిన నేనే. అన్న మనం చదువుకుందాం, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు చచ్చిపోతే ఏం రాదు, చస్తే ఒక రోజు 2 రోజులు అంతే కదమ్మా. నేను చెప్పేది కూడా అదే, ఏం కాదు, జనాలు ఏమంటారు, ఏదో ఒక అపవాదం నెట్టేసి ఊకుంటారు. గవర్నమెంట్ కో రేవంత్ రెడ్డికి పోయేది ఏముండదు, కానీ ఆ ఎవరికి బాధ ఉండదు మేడం? తల్లికి తండ్రికి బాధ, ఎవరికి బాధ? అట్లాంటి వాళ్ళ కోసం, ఇట్లాంటికి అర్థం చేసుకోలేని చరిత్రహీనుల కోసం ప్రాణత్యాగాలు ఎందుకు తల్లి? అట్లా కాదు మేడం, బాధతో ఏ విషయం భయం వేస్తుంది. వద్దమ్మా, ధైర్యంగా ఉండాలి. మీ ఆవేదన ఏంది అనేది నాకు పూర్తిగా మాకు సార్ నుంచి ఒకటే, మేమైతే సార్ ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. మాకు ఏ కోరికలు లేవు, పోస్టులు కూడా పెంచమని మేము అన్నాము. ఉన్న పోస్ట్ లో మాది ఎస్సీ, ఉన్న పోస్ట్ లోనే మేము ట్రై చేస్తాం, మా సాయ శక్తిలో మేము ట్రై చేసుకుంటాం. మాకు టైం కావాలి గంతే, మేము ఇంకేది వద్దు, మాకు మేము ఏది కోరుకోవట్లేదు. దయచేసి ఒక్క సమయం లేదు నాకైతే, ఎందుకో వీళ్ళు తగ్గి అంటే మీ ఉద్యమంని, మీ బాధని, మీ ఆవేదనని అర్థం చేసుకుంటలేరు కదా. వీళ్ళు ఎందుకో నాకు వాయిదా వేస్తారంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో మేడం, చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. లైవ్ లోనే ఉన్నామండి, అందుకే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటున్నాను. దయచేసి వద్దు,
ఆ మాట మాట్లాడకండి, దయచేసి చనిపోదాం అనుకుంటున్న మాటలు రావద్దు. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులకు, మీ వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళెవ్వరికి బాధుండదండి. ఒక రోజు రెండు రోజులు బ్రదర్. హలో, వింటున్నా వింటున్నా. లేదు మేడం, ఇక్కడ మా పేరెంట్స్ చెప్పినాక, ఇక్కడ మా బంధువులు చెప్పుకున్నాక, ఇక్కడ మా మేడం మా ఫ్రెండ్స్ తోటి దాదాపు మేడం ఒక మొత్తం బీజేపీ వాళ్ళే మేడం, వాళ్ళు వాళ్ళతో మేడం నేను ఎంపీ కొట్లా వేపించాను మేడం కాంగ్రెస్ కి. ఆ సర్పంచ్ కూడా దీని మేడం మన ఎమ్మెల్యే కూడా వేపించినా మేడం, జోనమగత్తం డిస్ట్రిక్ట్ మేడం అది. ఇప్పుడు తీరా చూస్తే డిఎస్ రాజేంద్ర మేడం మన హెచ్డబ్ల్యూ రాసినా మేడం, డిఏఓ రాసినా మేడం ఎగ్జామ్, ఇప్పుడు డిఎస్ కి చెట్టు కొడితే ఒక 20 డేస్ ఉంది మేడం. ఇక్కడ మా పేరెంట్స్ కి ఏం చెప్పు అర్థం ఎత్తుంది మేడం మాకు. దయచేసి ఆ లైవ్ లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. వీళ్ళు కిరాయోళ్ళు కాదు, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి అనేసి నేను కూడా మిమ్మల్ని ఇంతగా బాధపడుతున్నాను.